పిల్లలు ఈ వీడియోకి మీకు స్వాగతం ఈరోజు మనం భ్రమణ సమరూపత మరియు చుట్టుల సంఖ్య గురించి చర్చించుకుందాం చాలా కాలం క్రితం కృష్ణదేవరాయల ఆస్థానానికి గారడివాడు వచ్చాడు అతను రాజుతో చెప్పాడు ప్రణామాలు మహారాజా నేను పక్క రాజ్యంలో చాలా పెద్ద గారడివాడిని ఆహా నేను మీ కళను చూడాలనుకుంటున్నాను కానీ మహారాజా నాది ఒక షరతు నేను మీరు ఇచ్చిన ఎలాంటి వస్తువునైనా గారడీతో సగం చుడితే మీరు నాకు వెయ్యి బంగారు నాణములు ఇవ్వవలసి ఉంటుంది నేను రేపు నా గారడి ప్రదర్శించడానికి వస్తాను ఇలా చెప్పి గారడివాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజుగారు ఆలోచనలో పడిపోయారు రాజుగారు తన రాజ్యంలో అందరికన్నా పెద్ద విద్వాంసుడు తెనాలి రామకృష్ణుని పిలిపించారు మరియు వారికి మొత్తం వివరించారు రెండవ రోజు గారడివాడు వచ్చాడు మరియు తనతో పాటు ఒక గారడి పెట్టె తెచ్చాడు అతను రాజుతో ఇలా అన్నాడు మీరు ఈ పెట్టెలో ఏదైనా వస్తువును పెడితే నేను దాన్ని సగం చుట్టేస్తాను అని రాజు సైగ చేశాడు తెనాలిరాముడు మొదట ఒక కుండని పెట్టెలో పెట్టాడు గారడివాడు మంత్రాలు చదివి పెట్టె తెరిచాడు పెట్టె తెరిచేసరికి కుండ సగానికి చుట్టు తిరిగి ఉంది ఇప్పుడు తెనాలిరాముడు ఇనుముతో తయారైన ఎనిమిది ఆకారంలో ఉన్న ఒక వస్తువుని పెట్టెలో తిన్నగా పెట్టాడు గారడివాడు మంత్రాలు చదివి గారడి చేశాడు గారడివాడు పెట్టె తెరిచేసరికి అతని వస్తువు తిన్నగానే కనిపించింది గారడివాడు మళ్లీ మంత్రం చదివాడు కాని ఫలితం లేకపోయింది చివరికి ఓడిపోయి అతను రాజు వద్ద క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు రాజు చాలా ఆనందించారు ఆయన తెనాలి తెనాలిరామకృష్ణుణ్ణి అడిగారు తెనాలి రామకృష్ణుడు గారు ఈ విధానం మీ మనస్సుకు ఎలా తట్టింది మహారాజా ఏదైనా వస్తువును చుట్టడం అంటే ఆ వస్తువును బిందువుకి నాలుగు మూలలా చుట్టాల్సి వస్తుంది చెప్పాడు అతను ఏ వస్తువునైనా సగం చుట్టేస్తానని ఉదాహరణకి గారడివాడు ముందుగా కుండను ఇదే విధంగా సగం చుట్టాడు మీరు ఏదైనా కాగితం మీద ఎనిమిదిని ఈ విధంగా రాసి మరియు కాగితాన్ని సగం ఈ విధంగా చుడితే మీకు ఎనిమిది మునిపటిలాగానే కనిపిస్తుంది దీనిని ఒకటి బై రెండు సమరూపత అంటారు రాజు తెనాలిరాముడి ఈ చతురతకి చాలా సంతోషించారు తెనాలి రామకృష్ణ గారు నేను కూడా ఈ విధంగా చేయగలనా ఎందుకు కాదు మహారాజా ఇది తీసుకోండి దీన్ని మీరు సగం చుట్టండి భళా తెనాలి రామకృష్ణ గారు ఇది చాలా సరదాగా ఉంది ఇలాంటి వస్తువు ఇంకేదైనా ఉందా దీనిని ఒకసారి చుట్టి చూడండి ఇది కూడా అలాగే ఉంది మహారాజా ఇప్పుడు మీరు చాలా నేర్చుకున్నారు మీరు ఒకటి నాలుగో వంతు చుట్టాక కూడా మునుపటి విధంగానే కనిపించే ఏదైనా అలాంటి ఆకృతిని గురించి చెప్పగలరా రాజుగారు ఆలోచనలో పడిపోయారు మీరు కూడా ఈ ప్రశ్నకి జవాబు వెతకండి దీని జవాబు మీకు తర్వాత వీడియోలో దొరుకుతుంది ఈ వీడియోలో మనం వేటిని సగం చుట్టడం వల్ల అవి మారిపోతాయో అలాంటి కొన్ని వస్తువుల్ని మరియు ఆకృతులను గురించి తెలుసుకున్నాం సగం చుట్టినప్పుడు మారని కొన్ని ఉదాహరణలు కూడా చూశాము సగం చుట్టేసరికి మునుపటి విధంగానే అనిపించే అలాంటి ఆకృతులు వాటిలో ఒకటి బై రెండు భ్రమణ రూపత అంటే వన్ బై టూ రొటేషనల్ సిమెట్రీ అవుతుంది మీరు కూడా మీ చుట్టుపక్కల అలాంటి వస్తువుల్ని వెతకండి మరియు చుట్టి చూడండి ధన్యవాదాలు